ఉత్తప్పుడు ఎంత తిరిగితే ఏం లాభము? ఎలక్షన్ టైంలో ఎవరు ప్రజల్లో ఉంటారో వాళ్ళకే ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. మీటింగులు పెట్టినా, ముచ్చట్లు చెప్పినా, హామీలు ఇచ్చినా, వరాల వాన కురిపించినా, ఏదైనా సరే ఎన్నికల టైంలో చేస్తేనే జనానికి బాగా గుర్తుంటుంది. అందుకే లీడర్లంతా ఇప్పుడు ఉదయం లేచిన కాటి నుంచి మొదలు ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు, ప్రజల్లోనే ఉంటున్నారు. ఈ మధ్య యువగలం యాత్ర ముగించిన చిన్నబాబు ఇప్పుడు మరో యాత్ర మొదలుపెట్టినాడు. అటు చంద్రాలు సారు రాన్రి కదలి రాన్రి అంటుంటే ఇటు చిన్నబాబు శంఖారావం యాత్ర సురువు చేసిండు. ఇప్పటికే ఓసారి యువగలం యాత్రతోని ఊరూరు సుడిపెట్టిండు. ఎర్ర పుస్తకముల పేర్లన్నీ రాసుకున్నాడు. మీటింగులు పెట్టి పబ్లిక్కు పొట్టు పొట్టు హామీలు ఇచ్చిండు. నడమ కొన్ని వద్దులు ఆరాన్ చేసి దేవుళ్ళకు మొక్కులు గిట చెల్లించుకొని ఇక మళ్ళోసారి బాట పట్టిండు. తొలత తొలత శ్రీకాకుళం జిల్లాలో నడిచింది శంఖారావం మీటింగు. ఇక చూడరు ఏమన్నాడో. ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్? 23,000 డిఎస్సి పోస్టులు ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు ఉన్నాయన్నాడు. దాని తర్వాత 117 జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి ఈ జగన్. ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి, అందుకే ఇప్పుడు నామమాత్రంగా 6,000 పోస్టులు ఇచ్చిస్తానని ముందలకెళ్తున్నాడు. ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతి యువకులకు హామీస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే, ప్రతి సంవత్సరం డిఎస్సి మేము ఏర్పాటు చేస్తాం. సైకిల్ పార్టీ వాళ్ళు గద్దెనెక్కితే ఆట కొలువుల జాతరనే అన్నట్టు చెప్పుకొచ్చిండు లోకేశం సారు. సైకిల్ పార్టీ లీడర్లను ఎంటేసుకొని పోయి ఇచ్చాపురం పలాస టెక్కలి ఊర్లలో మీటింగులు పెట్టి సై అంటే సై అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు. అమ్మా ఎర్రబుక్ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఏ అధికారులైతే, ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను. ఎందుకంటే ఈ అధికారులు ఏం చేస్తారంటే ప్రభుత్వం మారిందంటే ఎవరో ఒకరు పట్టుకుని వచ్చి మళ్ళీ పోస్టింగ్ అడుగుతారు. అందుకే ఇది రాసుకున్న పేర్లు, అన్ని పేర్లని. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఇగిదిట్లుంటే ఇంగో దిక్కు చిన్నబాబు ముచ్చట్ల మీద ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా పొట్టు పొట్టు సాధిస్తున్నారు. ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని ముచ్చట్లు చెప్పినా మేమే గెలుస్తావా అంటున్నారు. ఏమైనా ఓ దిక్కు చంద్రాలు సారు, ఇంగో దిక్కు చిన్నబాబు, అటు పవనాలు సారు, నడమ నడమ పువ్వు పార్టీ వాళ్ళు, అంతా కలిసి ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీద దండయాత్రకు పోయినట్టే ఉన్నది. ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు మీటింగులు పెట్టి పొట్టు పొట్టు దుబ్బెత్తి పోస్తున్నారు. మరి ఇక పొత్తుల సంసారం ఎంత ఇగుర పెడుతుందో ఏమైతుందో గానీ లీడర్లు అయితే రూబడి పెంచిర్రు. 13వ తారీఖు ఏమవుతుందో ఎట్టా అవుతుందో తెలియదు, కానీ ఇటు చెయ్యి పార్టీ వాళ్ళు, అటు కారు పార్టీ వాళ్ళు మాత్రం ముందుకు ముందే సై అంటే సై అనుకుంటున్నారు. వీళ్ళు నాగార్జున సాగర్ అంటే వాళ్ళు కాళేశ్వరం అంటున్నారు. మీరంటే మీరే అన్నట్టు ప్రాజెక్టుల మీద సమరానికి సిద్ధమవుతా ఉన్నారు. అందరికతేమో కానీ నల్గొండలో మీటింగ్ అంటానే నల్గొండ మంత్రులంతా కారు పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ సంగతి ఏందో మనం కూడా చూసి రావాలి కదా. సర్కారు వాళ్ళను ఇరుకున పెట్టనికే పోయి కారు పార్టీ వాళ్ళే ఇరుకున పడ్డట్టు అవుతున్నది కాత. నల్గొండల ప్రాజెక్టుల మీద పంచాది పెట్టి చెయ్యి పార్టీ వాళ్ళను పొట్టు పొట్టు ఆర్చుకోవాలని కారు పార్టీ వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటే చెయ్యి పార్టీ వాళ్ళు కాళేశ్వరం కాడ పంచాది పెట్టనికే తయారయ్యారు. అందుకే అంత ఆగమాగం అవుతున్నట్టే ఉంది ఇప్పుడు వ్యవహారం. అసలే కరెక్ట్ ఎలక్షన్ల ముంగట్నే గుంగిపోయి కారు పార్టీ వాళ్ళకు కాళ్ళ కంపగొట్టినట్టే చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇక ఇప్పుడు పెద్దగా లొల్లి చేసి సర్కారు వాళ్ళ మీద ఆడిపోసుకుందామని ప్లానింగ్ చేసిన యాళ్లకు మళ్ళా కారు పార్టీ వాళ్ళకు కాళేశ్వరం కిరికిరి మెడకు చుట్టుకునేటట్టు అవుతున్నది. రామేశ్వరం పోయినా శనేశ్వరం ఈడు అన్నట్టు కారు పార్టీ వాళ్ళు ఏ కార్యం పెట్టుకున్నా కాళేశ్వరం దెబ్బ గట్టిగానే పడుతున్నది అనుకుంటారు అందరూ. ఇగిదిట్లుంటే నల్గొండకొచ్చి ఏం చేస్తారు? అంత నాశనం పట్టించిర్రు అన్నట్టు కోపానికి వస్తున్నారు మంత్రులు. ఇక చూడరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటున్నాడో. ఇంత మోసం చేసిందంటే వాళ్ళిద్దరు కుమ్మక్కై మళ్ళీ ఎందుకు మాట్లాడినా ఎంతమంది గారు జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్లో కలిసినాగా రాయలసీమ కూడా నాదే బాధ్యత, ఆంధ్ర వాళ్ళు కూడా బతకాలి కదా అని చెప్పి గోదావరి వాటర్ని అంట దుమ్ముగూడెంలో పోసి దుమ్ముగూడెం వెళ్ళి సాగర్కు లిఫ్ట్ చేస్తా అని చెప్పి 100,000 కోట్లకు టెండర్లు పెట్టాలని సిద్ధం చేసిండు. మీరు అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ చాలా కథ ఉంది ఇది. రేపు తెలుస్తాం వాళ్ళు సంగతి చెప్తాం. రేపు వెంకటరెడ్డి సారు ఇంకేదో కొత్త ముచ్చట్నే చెప్పిండు కదా. సీమకు నీళ్లు ఎనికనంట పాత సీఎం ఏపీ సీఎం చేతులు కలిపిర్రాట, 100,000 కోట్లతోని ప్లానింగ్ చేసుకున్నారా అంటున్నాడు. ఇక చూడరు ఇంకేమన్నాడో. మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లగొండ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం, కుర్చీ చేసుకొని కూర్చుంటాం అన్నప్పుడు ఒక్కసారి సొరంగాన్ని 2,000 కోట్లు పెడితే ఎందుకు పూర్తి కాదు? క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా, హెలికాప్టర్లు వస్తావా, బస్సులు వస్తావా,
ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావు చెప్పుకో. ముక్కు నేలకు రాయాలన్నట నల్గొండకు రావద్దన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. అటు చూస్తేనేమో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. నీళ్ల ముచ్చట్లతోనే మళ్ళా అంతో ఇంతో ఒడ్డున వాడాలి, పబ్లిక్ల పతార పెంచుకోవాలి అన్నట్టు చూస్తున్నారు. మరి ఇక పోటా పోటీ పంచాదులతోని 13వ తారీఖు నాడు ఏమవుతుందో, ఎవళ్ళ ముచ్చట్లు ముంగట పడతాయో చూడాలి. పేదోళ్ళ ఆకలి తీర్చేదానికి ప్రభుత్వాలు ఫ్రీ బియ్యం పంపిణీ చేస్తా అంటే, రేషన్ షాపుల్లో సరుకులు ఇస్తా అంటే, వాటిని కూడా పక్కదారి పట్టించి జేబులు నింపుకుంటున్నారు కొంతమంది. న్యాయంగా ప్రజలకు దక్కాల్సిన టన్నుల కొద్ది బియ్యం దొంగతనంగా లారీల్లో తరలిపోతుంది. ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వాలు స్కీములు ప్రవేశపెడతా అంటే, మధ్యలో ఉన్నోళ్ళు ఆ స్కీములకు గండి కొడుతున్నారు, అడ్డదారులు అన్ని అమ్మేసుకుంటున్నారు. అరే పాంది కోక్కులు పాడగాను, పాంది కోక్కుల మాట వేట, పేదవాళ్ళ బియ్యం మీద వాడి బుక్కుతున్నాయి, పాడు పాంది కోక్కులు ఎక్కన్నా గీతగానం తిడుతుర్రు, యాడున్నాయి పాంది కోక్కులు అనుకుంటారా? ఇగో గీడ బత్తాలకు బత్తాలు బియ్యం ముల్లెలు కట్టిర్రు చూడర్రే, ఇవన్నీ పాంది కోక్కులే చేసినాయి. అంటే పాంది కోక్కులు అసోంటి మనుషులు చేసిర్రు. ఈ సంచులాళ్ళు ఉన్నాయి బీదా బిక్కి జనాలకు కడుపు నింపనికే సర్కారోళ్ళు ఇచ్చే కోపిన బియ్యం. అంటే లేనోళ్ళ ఆకలి తీర్చే బియ్యాన్ని గిట్లా కొంతమంది దొంగలు మూటలు కట్టి గోదాములలో దాసుకొని అమ్ముకుంటారు. అయితే ఇన్నొద్దులు వాళ్ళు వీళ్ళు పబ్లిక్కు 10వ 15వ ఇచ్చి రేషన్ బియ్యం కొనకపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా రేషన్ డీలర్లే పబ్లిక్ 7 ముద్దెర్లతోని బియ్యం తీసుకొని డైరెక్ట్ అమ్ముకుంటారట. హుజూరాబాద్ చుట్టుపక్కల మండలాలు అన్నిట్లా గీదే దందా నడుస్తున్నదట. ఇప్పుడు ఆఫీసర్లు చెకింగులు చేస్తే టన్నుల కొద్ది బియ్యం పాటుపడ్డాయి, 500 క్వింటాల దాకా ఉంటాయట. న్యాయంగా పబ్లిక్కు పంచి పెట్టాల్సిన బియ్యాన్ని గిట్లా దొంగతనంగా అమ్ముకుంటారు. నీ అతి లేనోళ్ళు ఎక్కన్నా ఎక్కువ రేటుకు ఇస్కీ బ్రాంది తయారు చేసే కంపెనీలకు అమ్ముకుంటున్నారట, లేకపోతే రైస్ మిల్లు లేచి సన్నగా పాలిసి బట్టి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారట. కూటికి గతి లేనోళ్లకు సప్లై చేసే బియ్యం కూడా దోసక తింటున్నారు. కడుపుకు అన్నం తింటున్నారో మరి వరి గాసం తింటున్నారో, గిసోంటోళ్ళను ఊకిడిచి పెట్టొద్దు, స్టేషన్ లేచి ఈ పులాన్ని మండదంపాలి అని కోపానికి వస్తున్నారు పబ్లిక్. ఉత్తప్పుడు అదిగో ఇదిగో అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఎన్నికల టైంలో అడిగితే మాత్రం లీడర్లు వెంటనే ఓకే అనేస్తుంటారు. అందుకే ఎన్నికల టైంలోనే సమస్యలపై పోరాటం చేస్తుంటారు చాలామంది. ఇప్పటికే మన వైపు చాలామంది అట్టా పోరాటాలు చేసి సక్సెస్ అయినారు. ఇంకా ఇప్పుడు ఢిల్లీలో రైతుల పోరాటం మొదలైంది. ఎంపీ ఎలక్షన్ల ముందు రైతులంతా మరోసారి ఢిల్లీ బాట పట్టినారు, సమస్యలు పరిష్కారం చేయకపోతే సై అంటున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నలకు కోపం వస్తే లొల్లి చిన్నగుండదు, మరి ఆడికైతే ఆడికి అన్నట్టే ఉంటది. ఇప్పటికే ఓసారి సెంటర్ సర్కార్ వాళ్లకు రైతన్నల శాఖ గట్టిగానే తగిలింది. గా దెబ్బతోనే అప్పట్లో కొన్ని చట్టాలు రద్దు చేసిర్రు. అయితే గా చట్టాలు రద్దు చేసినప్పుడే ఇంగిన్ని హామీలు కూడా ఇచ్చిర్రాట, ఇన్ని దినాలు అవుతున్నా పట్టించుకుంటలేరాట. అందుకే ఇట్లా అయితే కాదని మళ్ళోసారి ఢిల్లీలో పంచాదికి పోతున్నారు రైతన్నలు. 13వ తారీఖు నాడు 200కి ఎక్కువనే రైతు సంఘాలు ఢిల్లీని చుట్టుముట్టాలని గట్టిగానే ప్లానింగ్ వేసుకున్నారట. ఇప్పటికే జరంత మంది బయలుదేరిరా అంటున్నారు. ఇదివరకు ఒకసారి రైతుల బలం ఏంటిదో చూసిర్రు కాబట్టి పోలీసోళ్లు ముందుకు ముందే బందోబస్తుగా తయారైతున్నారట. ఢిల్లీ యూపీ హర్యానా సరిహద్దులు కట్టుదిట్టం చేసిర్రట. హర్యానా రాష్ట్రంలోనైతే సెల్ ఫోన్ల టవర్లు మెసేజ్లు వాంపుకునుడు అన్ని బంధు పెట్టిర్రట. గుంపులు గూడి నడుసుడు, ట్రాక్టర్ల ర్యాలీలు, గసంటి ఏం తీయొద్దని రూల్స్ గట్టిగా పెట్టిర్రట. ఓ ఒక్కొక్కటి కాదు పోన్రి, ముందుకు ముందే అంత తయారు ఉంటున్నారు పోలీసోళ్ళు. ఇంగో దిక్కు లొల్లొద్దు, సోమవారం నాడు రాన్రి ఏమని ఉంటే కూకొని మాట్లాడుకుందామని రైతు సంఘాల లీడర్లను పిలిచిర్రాట సెంటర్ సర్కార్ వాళ్ళు. ఇదివరకే ఓసారి మీటింగ్ అయితే కేసులు ఎత్తేసుడు, నకిలీ ఇత్తనాలు నకిలీ మందులు అమ్మేటోళ్లను గట్టిగా అరుచుకోవాలి అని అడిగినరాట రైతులు. వాటన్నిటికీ సెంటర్ సర్కార్ వాళ్ళు సరే అన్నారట. మరిగా ఈసారి మీటింగులు పెట్టి ఏం మాట ముచ్చట చేస్తారో గానీ రైతులు ఢిల్లీకి వస్తున్నారని తెలియగానే పాతలోళ్ళు అన్ని యాదికొచ్చి పరిశాన్ అవుతున్నారట అందరూ. మరి ఏమవుతుందో చూడాలి. షర్మిలక్క పేరు వింటానే ఏపీలో రాజకీయ నాయకులకి చెమటలు పడుతున్నాయి అన్నట్టే రాజకీయం చేస్తాను షర్మిలక్క. అక్క యాడ మీటింగ్ పెట్టినా ఒక్క అధికార పార్టీ వాళ్ళనే కాదండి, ఏపీలో ఉన్న అన్ని పార్టీలని కలిపి దుమ్ము దురుపుతుంది. అట్లాగే ఈరోజు ఏం మాట్లాడిందో చూసొద్దాం పదండి. ఆ
అది సుశీల అక్కొచ్చిందంటే అట్టుంటది మళ్ళా. షర్మిలక్క ఏడ కాలు పెడితే ఆడ ఊపెనా ఊపెన లెక్కనే గదిలో వస్తున్నారు పబ్లిక్. అట్ట జిల్లాల పర్యటన చేసుకుంటా చిత్తూరు జిల్లాలో ఉన్న నగరీల కాలు మోపింది షెయి పార్టీ పెబ్బ షర్మిలక్క. అక్క ఒత్తుడు ఒత్తుడుతోనే చక్కగా మంత్రి అక్కడి ఎమ్మెల్యే రోజక్కకే సూటి పెట్టింది. ఇక్కడ అసలు మొత్తం జబర్దస్త్ దోపిడీ అట, జబర్దస్త్ గా దోచుకుంటున్నారట. గ్రావెల్ వదలరంట, చెరువులోని మట్టి వదలరంట, ఇసుక వదలరంట, ఏది ఏది గాని వదలరంట. ఆఖరికి పేద వాళ్ళ కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే వందల కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు. ఇగో ఇట్ట ఏడికి పోతే ఆడ ఎక్కడున్న పంకపాట్యాలను గట్టిగానే సాపిస్తున్నది. అట్ట ఇప్పుడు నగరిల రోజక్కను ఇగింత గట్టిగానే అరుచుకున్నది షర్మిలక్క. అంతేకాదు ఇంకా ఇంకేమన్నదో ఇనూరి, నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నా భుజాన మోసిన రోజులున్నాయి. అలాగే ఓదార్పు యాత్ర చేశాను, అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోశాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టయింది, చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా. అనుకున్నట్టే, అందరు అనుకున్నట్టే, ఎప్పట్లెక్కనే ముక్కెటుందంటే తలకాయ చుట్టూ తిప్పి చూపెట్టినట్టు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా వాళ్ళ అన్నకాడికే వచ్చింది షర్మిలక్క. ఎప్పట్లెక్కనే అన్నకు సూటి పెట్టి మాటల బాణాలు గట్టిగానే వేసింది. అంతేకాదు ఇటు పువ్వు పాట్యోలను అటు గిలాసా సైకిల్ పాట్యోలను కూడా గట్టిగానే సాపిచ్చింది. ఇట్ట అత్తగారింటి కాడ పెట్టిన పార్టీని తీసుకుపోయి షెయి పార్టీల షరీక చేసి షెయి పార్టీ పగ్గాలు అందుకొని అవ్వగారింట్లో జోరుగా పెత్తనం చేస్తున్నది షర్మిలక్క. ఏదన్నా కానీ ఇది కానీ షర్మిలక్క ఊపు చూస్తుంటే ఇదే ఊపులో జగన్ అన్న సీఎం కుర్చీకి తూడు పెట్టేటట్టే ఉన్నది అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. చూడాలే ఓట్ల నాటికి ఎట్టుంటదో అనేదిగా. యాదాద్రి నరసింహస్వామి గుడికి పోతే బండ్లుల్లా గుట్ట కింద పార్క్ చేసుకుని ఆ నుండి గుట్ట మీదకి ఆటోలు ఎక్కిపోయేవాళ్ళు భక్తులు. కానీ మరి ఏమైందో ఇంకతో కొన్ని రోజుల క్రితము ఆటోలు ఏం గుట్ట మీదకి పోకూడదు అని గుడి అధికారులు ఆర్డర్ వేసినారు. దీంతో ఆటో డ్రైవర్లు ధర్నాలు చేసినారు, అనుమతులు ఇవ్వాలని అధికారులకు వినతి పత్రాలు కూడా ఇచ్చినారు. కానీ యూజ్ ఏం లే. మరి యాదేవుడు కరుణించినాడో ఏం కథో కానీ ఇప్పుడు ఆటోలు మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నారంట గుట్ట మీదకి పోయేదానికి. ఈ వార్త కూడా చూసొద్దాం పదండి. నువ్వు కాదంటే నేను అవునంట, నువ్వు అవునంటే నేను కాదంట అన్నట్టే అవుతుంటాయి రాజకీయంలో అధికార ప్రతిపక్ష పార్టీల నడమ పంచాయతీలు. అప్పుడు కార్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కాదన్నయన్నీ ఇప్పుడు రాష్ట్రంలో ఎలుగులైనాక షెయి పార్టీలు చేసుకుంటూ వస్తున్నారు. అట్ట యాదాద్రి నరసన కొండ మీదకి ఆటోలు పోవద్దంటే పోవద్దన్నట్టు అప్పుడున్న సర్కారులు ఆర్డర్లు వేస్తే ఇప్పుడున్న సర్కారులు పచ్చ జెండాలు ఊపి మళ్ళ కొండ మీదకి పోయేతందుకు అనుమతులు ఇచ్చారు. అప్పుడు నరసన కొండ మీదకి ఆటోలు పోవద్దంటే పోవద్దన్నట్టే అధికారులు అడ్డం తగిలేరు. ఆటోలకు కొండ మీదకి అనుమతులు లేవని అప్పుడున్న కార్ పార్టీలు ఆర్డర్లు వేసారు. అట్ట అందాజగా 20 నెలల దానిక గుట్ట మీద ఆటోలు తోలుకునేది డ్రైవర్ అన్నాడు. కలవని నాయకులు లేడు, పెట్టని దండాలు లేవు, మొక్కని దేవుళ్ళు లేడు, చెయ్యని ధర్నాలు లేవు. అట్ట ఏందక్కో 20 నెలలు నరసన్న గుట్ట మీదకి పోయేటితో వల్ల ఘాట్ రోడ్ల రీలే నిరాహార దీక్షలు చేసారు డ్రైవర్ అన్నాడు. వాళ్ళు వాడుతున్న బాధలు చూడలేక ఏ దేవుడు గారిని ఇచ్చిండో ఏమో గాని ఇగో ఇప్పటికీ మల్లోపాలి గుట్ట మీదకి ఆటోలు పోయేతందుకు అనుమతులు వచ్చినాయి. అక్కడి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పచ్చ జెండా ఊపి సాల్వ్ చేసిండు. అట్ట ఆటోలు కొండ మీదకి పోవచ్చు అనడుతోని ఆటో డ్రైవర్ అన్నల సంబురాలు చిన్నగా లెవ్విగా. వాళ్ళ సంబురాలకు అడ్డుకట్టలేదానికి ఎవ్వరికి వశం కాలేదు. ఇగో ఇట్ట వాళ్ళు అవునన్నయ్య వీళ్ళు కాదంటారు, కాదన్నయ్య అవునంటారు. చూడాలే ఇంకెన్ని మార్పులు షేర్పులు కూర్పులు అవుతాయో ఇక రాష్ట్రంలో. కొన్ని జాతరలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి, ఇంకా కొన్ని జాతరలు 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, ఇంకా కొన్ని అయితే వారానికి ఒకసారి ప్రతి ఆదివారం జాతర నడుస్తుంటుంది. అట్లా మా దగ్గర దండు మైసమ్మ జాతర అయితే ప్రతి ఆదివారం గురువారం నడుస్తుందండి. జాతరలు అంటే గుర్తుకొచ్చింది, ఈసారి ఆదివారము అన్ని జాతరలేనండి బాబు. కావాలంటే చూడండి ఈ వారం ఎన్ని జాతరలు నడిచినాయో. జాతర వెళ్ళి పోదామే, జాతరు జాతర అన్నట్టే వానాకాలం ఎండాకాలం చలికాలం లెక్కనే ఇప్పుడు జాతరల కాలం నడుస్తుంది తెలంగాణలో. జాతరలేనక జాతరలు అన్నట్టు మేడారం సమ్మక్క సారక్క జాతర, కౌలెల్లి మల్లన్న జాతర, ఆదివాసుల నాగోబా జాతర, ఐలోని మల్లన్న జాతర, ఇట్ట జాతరలేనక జాతరలు జోరుగా నడుస్తున్నాయి. ముందుగాల మేడారంకెళ్ళబోతే తల్లుల దర్శనానికి భక్తులు నెల్లాళ్ళ సందే మేడారం బాట పట్టారు. అట్ట అయిత
రంగోలిగా మంత్రి సీతక్క కూడా మేడారం పోయి తల్లుల్ని దర్శనం చేసుకుంది. అటంకా అక్కడికి వచ్చేటి భక్తులకు ఏసు ఇంటి తక్లీఫ్లు ఉండొద్దని అంతా కలియా తిరిగి పనులు ఎట్టెట్టు అవుతున్నాయి ఏంది అనేది అంతా అరుచుకున్నది అక్క. ఇగిటు ఆదిలాబాద్కి వెళ్ళబోతే ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర కూడా జోరుగా అవుతుంది. మేశ్రం వంశపోళ్ళు పట్టణాలేసి నాగోబాను కొలుసుకుంటున్నారు. అంతేకాదు అటు ఐతారం కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమిరెల్లి మల్లన్న కాడికి కూడా భక్తులు ఇసుక పోస్తే రాలకుంటూ వచ్చారు. కొండసొరికెళ్ళ కొలువు తీరిన కోరమీసాల మల్లన్నను దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. యాదవ పూజార్లు గుళ్ళె ఉన్న గంగిరేగు చెట్టు కాడ పంచవర్ణాలతోని పట్నాలేసి మట్టితోని తయారు చేసిన కుండల్లో బోనం వండి నైవేద్యం పెట్టారు. కొండ మీదున్న ఎల్లమ్మ తల్లికి బోనాలు చెల్లించి పట్టుబట్టలు పెట్టి ఒడిబియ్యం పోసుకొని మొక్కులు పెట్టుకున్నారు భక్తులు. ఇక ఇది ఉంటే ఇది చూడాలి. అది సుశీల ఏందో ఎరికే నాకిది గదే జోగు కళ్యాణం. అవు జనగామ జిల్లాలున్న పాలకుర్తిలో ఇద్దరు ఇజ్రాలు ఇగో ఇట్ట జోగు కళ్యాణం చేసుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క తల్లులకు ఒడిబియ్యం పోసుకున్నారు. అటంక మా జీవితాలు గా సమ్మక్క సారక్క తల్లుల సేవలకే అంకితం అన్నట్టు జోగినీలు లైలా మాలిక్ భవానీ నాయకమ్మలు లగ్గం చేసుకున్నారు. ఇగో ఇట్ట జాతరలనక జాతరలు అన్నట్టు ఏడు ఎండాకాలం వర్ష పెట్టి జాతరలు వస్తున్నాయి. అట్ట ఇటు ఐతారంగోలిగా కూడా వారం వారం యాన్నోకడ జాతరలు నడుస్తూనే ఉన్నాయి. పోండ్రి జోరుగా బాబా ఏం దొంగలండి, ఎప్పుడు ఎట్లా ఎవరింట్లో చొరబడుతున్నారో ఏం అర్థం కావడంలే, ఎవరిని ఎట్లా బెదిరిస్తున్నారో అర్థం కావడంలే. దొంగల పేరు వింటేనే వణుకు పుడుతుందండి. ఇన్ని రోజులు తాళాలు వేసి ఉండలలోనే దొంగతనాలు చేసే దొంగల్ని చూసినాం, కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నా కానీ కాలింగ్ బెల్ కొట్టి మరీ దొరతనంగా దొంగతనం చేస్తున్నారు. కావాలంటే చూడండి, ఇన్నొద్దులు దొంగలంటే ఇంటికి తాళం పెట్టున్నది చూసి గా తాళాలు వలగొట్టి ఇండ్లలో పడేటోళ్ళు ఉండే. నడి మధ్యలెత్తి నక్కలు కూసేటాళ్లకు ఎవ్వరు లేకుండా చూసి మొత్తల పొంటి కీనీడకు నానుచుకుంటా పోయి ఇండ్లలో సొమ్ములు సట్రా అన్ని లూటు చేసేటోళ్ళు ఉండే. కానీ ఇప్పుడు అట్టేం కాదు, ఈ దొంగలు కూడా రూటు మార్చారు. నా రూటే సపరేట్ అన్నట్టు పట్టపగలే దొంగతనాలు చేస్తున్నారు. అంతేకాదు దొరం లెక్కనే ఇంటి ముంగడికి పోయి తలుపులు కొట్టి లేపి కండ్ల ముంగట్నే కనికట్టు చేస్తున్నారు. ఉన్న కాడికి ఊడ్చుకొని అవతల పడుతున్నారు. కంసే కమ్ ఇగోకి అక్కల ఇంట్లో కూడా గట్టినే అయిందట. ఏమైందో చెప్పక్క నువ్వే. ఇక బంగారం క్లీన్ చేసేది ఉందండి అంటే లేదండి, మేము అసలు క్లీన్ చేయించుకోము, మొన్నే కొత్తది చేయించుకున్నాము, ఏమవుతుంది అనేసి అంటే లేదండి ఒకసారి చూడండి ఒకసారి, ఇక ఈరోజు శుక్రవారం మేము తీయమండి మంగళసూత్రంగా తీము అనేసి అంటే లేదు ఒకసారి చూడండి ఒకసారి చూడండి అంటే ఇక లోపల ఉండే చైన్ మాయింది, ముందరే ఉండిందన్నమాట హీరో బట్టల దగ్గర కబోర్డ్ అంటే అది తీసుకుని వచ్చి చూపించాను. దాన్ని వేసి ఉడికించండి అన్నారు 10 నిమిషాలు. నాకు ఇంక అక్కడి నుంచి మాట రావడం లేదు మాట్లాడటం, ఇంకా వాళ్ళు చెప్పినట్టు ఇంటున్నాను అంటే నేను లోపల నుంచి తీసుకుని వచ్చి ఇచ్చేటట్టు వాళ్ళు చేసినారు అట్లా. ఆగనాట, ఇగో గీమ పేరు రమాదేవి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఉన్న లక్ష్మీపేట ఊరట అలది. అట్ట ఎవరు చూసి ఇంట్లో బండలు తేడాగా చేస్తామని ఇంట్లోకి వచ్చిల్లాట ఇద్దరు బద్మాసిగాళ్ళు. బండలన్నీ తేడాగా చేసినాక ఈ బండలు ఒక్కటే కాదు, బంగారం ఎండస్ వంటి ఏమన్నా రంగు మారితే గాయటిని కూడా తేడాగా చేస్తామని నమ్మిచ్చిల్లాట. అట్ట బంగారాన్ని కడిగే తందుకు పట్టుకొచ్చిన పౌడర్ ని రమాదేవి చేతుల్లో పోసిల్లాట. ఇంకేముంది, పౌడర్ వాసన తగలంగానే రమాదేవి మత్తొచ్చి మూలకు పడ్డది. అట్ట సోయి లేకుండా మూలకు పడ్డాక ఆమె మెడలున్న 4 తులాల బంగారం మంగళసూత్రం తులం షైన్ ఎత్తుకుని అవతల పడ్డదట. అట్ట ఆడోళ్ళు ఒక్కలే ఒంటరిగున్న ఇండ్లలోనే పడుతున్నారట ఇట బద్మాషి గాళ్ళు. ఇంకేముంది, సోయి వచ్చినాక చూసి లాభో దీపోమని మొత్తుకుంటా పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయింది రమాదేవి అక్క. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అంత అయిపోయినాక ఆళ్ళు మాత్రం ఏం చేస్తారు, కేసులు రాసుకొని బడివేగాళ్ళని దోలాడే పనిలో పడ్డారు. కానీ చూడు ఎట్ట తయారయ్యాకి దొంగ బద్మాషి గాళ్ళు, నమ్మిచ్చి తడిగుడ్డతోని గొంతు కోసులు అంటే గీదే కదా. చూడాలి మరి గాళ్ళు ఎట్లా దొరుకుతారు, పోలీసు వాళ్ళు ఎట్లా పట్టుకుంటారో, గా సొమ్ము ఎవరికి రూడ ఉందో అనేది రేపు రేపు.